ఈ ఒకే ఒకడికి ఉన్నదే ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. పైన దేవుడు దయనుని బిడ్డ నమ్ముకుంటాడు, మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు. మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు, మీ అన్న గర్వంగా కూడా చెప్పగలుగుతాడు, ఈరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ చెప్పగలుగుతాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు. ఈ చిత్తశుద్ధి, ఈ నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా, చెప్పగలడా ఇలా నేను అడుగుతా ఉన్నాను. వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి. ఇక్కడ ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెప్తా ఉన్నా. మనం ఈ 58 నెలల్లో ఏ ప్రభుత్వము చేయనంతగా ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం. మనం మాత్రమే మేనిఫెస్టో అనే దానికి ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. మనం మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఏకంగా 99% హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజల ఇంటికి వెళ్ళి ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ అన్నదమ్ములకు, ఆ అవ్వాతాతలకు, ఆ రైతన్నలకు ఆ మేనిఫెస్టో చూపించి మీరే చూడండి, మీరే టిక్కు పెట్టండి, మీ బిడ్డ ప్రభుత్వం మంచి చేసిందా లేదా అని మీరే నిర్ధారించండి అని చెప్పి నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు, ఏకైక ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనం మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం. మనం మాత్రమే పేదలకు సొంత ఇంటిని ఒక కలగా కాకుండా ఒక హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం. ఇవన్నీ మనం చేశాం, మనసు పెట్టి చేశాం, మనసుతో చేశాం. ప్రతి పేద గడపకు అందిన మంచిని అటు పేదలకు ఇటు సమాజానికి వివరించడానికి కానివ్వండి. ఆ లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చటానికి కానివ్వండి. మీరు ఈ 2 నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌధం మరింతగా నిలబడుతుంది, మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి, చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గడ్డకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాను అని చెప్పి కూడా అంటారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు. ఒక్కటి చెప్తా ఉన్నా, ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా? కారణం ఈరోజు మీరు, నేను, మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నాం. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే, వారి కడుపులు గతంలో మాదిరిగా నిండటం లేదు కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం ప్రజల కడుపులు
అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి. కాబట్టి వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం వారిది నీటితో తీరే దాహం కాదు, వారిది అన్నం కోసం ఆకలి కాదు, వారిది అధికార దాహం. వారికి కడుపు నుంచే నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది. ఈరోజు మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, ఇలాంటి విషవృక్షపు వృక్షాలు ఉన్న వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వానికి వాళ్ళ మాదిరిగా రకరకాల పేపర్లు, రకరకాల టీవీల మద్దతు మన ప్రభుత్వానికి లేదు. వాళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు తోడు మన ప్రభుత్వానికి లేదు. కానీ ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నా, మనకు ఉన్నది వాళ్ళకు లేనిది మాత్రం. పైన దేవుడు దయ, మంచి చేశాము అన్న గొప్ప విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం. ఈ వ్యవస్థతో ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను బాగుపరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తా ఉన్నాడు. 58 నెలలు దాటాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ బిడ్డ, మీ అన్న ఇంకో 10-15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఆ పేదవాడు ఇంట్లో ఉన్న ఆ చిన్నపిల్లాడు, ఆ 1వ తరగతి జరుగుతా ఉన్న ఆ చిన్నపిల్లాడు పెద్దోడయి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు పెత్తందారుల పిల్లల కన్నా బెటర్గా. పేదవాడి భవిష్యత్ మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ అందరూ కూడా ఇక రాబోయే ఈ 2 నెలలు మంచి చేసిన మన ప్రభుత్వానికి ప్రజల గుండెల్లోకి, వారి ఇళ్లల్లోకి ప్రతి స్థానం సంపాదించుకునే కార్యక్రమం చేస్తూ ఆ ఇళ్లల్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మీ అన్న ఎప్పుడూ మీ వాడిగా ఉంటాడు అని చెప్పి మరొక్కసారి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.